लक्ष्मीं जगन्मातरं भावये आद्यन्तरहितं अनन्तलक्ष्मीं सरार्यन्तरहितं अनन्तलक्ष्मीं सरारिलक्ष्मीं जगन्मातरं भावये। दिग्घस्तिभिः कनककुम्भमुखावसृष्ट स्वर्वाहिनी विमलचारु जलप्लुताङ्गीं प्रातर्नमामि जगतां जननीं अशेषलोकाधिनाथ गृहिणीं अमृताब्धिपुत्रीं। शिवाय गुरवे नमः, श्रीमात्रे नमः, श्रीविष्णुरूपाय नमः शिवाय, श्रीमहालक्ष्म्यै नमः। ఆనంద కర్దమ చిక్లీత ఋషులు తమ తపస్సుతో దర్శించి అనుగ్రహించిన లక్ష్మీ సహస్రనామాల్ని సనత్కుమారుల వారు ఋషులకు బోధిస్తున్నారు. అందులో దివ్యమైన నామం కల్మాషీ కరుణాత్మిక. కల్మాషి నామానికి అనేక వర్ణములు గుణములు కల తల్లి అని అర్థాన్ని చెప్పుకుని 610వ నామం కరుణాత్మిక. శ్రీ కరుణాత్మికాయై నమః అని నమస్కరించి కరుణ కలిగిన హృదయమున్న తల్లి అని అర్థం. అమ్మ హృదయం కరుణతో ఉన్నది. అలాగే ఆత్మిక అంటే రూపిణి అని అర్థం. చెప్తే కరుణామయమైన రూపం కలది. ఎందుకంటే అమ్మవారు ఇన్ని శక్తులు తన నుంచి వ్యక్తం చేస్తున్నారంటే దయతో మనల్ని అనుగ్రహించడానికి. అందుకే అమ్మ యొక్క దయని మాటి మాటికి బహునామాల్లో స్మరిస్తూ ఉంటారు. ఇది భక్తుల యొక్క భావన లక్షణం. ఇది దయని స్మరించే వారికి దయ లభిస్తోంది. కనుక దయా సంబంధమైన నామాలు పలు తావుల్లో కనబడుతున్నాయి. తర్వాత నామం 611 చక్షుష్మతి. ఇది నమస్కారంలో శ్రీ చక్షుష్మత్యై నమః అని చెప్పబడుతున్నది. ఇది ఒక దివ్యమైనటువంటి శక్తిమంతమైన మంత్రం. ఇది ఇది మంత్రంగా జపించినా కూడా అద్భుతమైన ఫలం లభిస్తుంది. దీనికి ముందు నిఘంటుపరమైన అర్థం చేస్తే చక్కని కళ్ళు ఉన్న తల్లి లేదా చూపులు ఉన్న తల్లి అని అర్థం. అమ్మవారి నేత్రములు విశాలములే ప్రకాశిస్తున్నాయి. పద్మాక్షి కదా. పైగా లక్ష్మి అంటేనే కళ్ళ తల్లి అని అర్థం. తన కనులతోనే ఆనంద ఐశ్వర్యాల్ని కారుణ్యంతో కురిపిస్తున్నది. కనుక ఆ తల్లి కరుణామయమైన చూపులతో అద్భుతమైన ఆనందమయమైన జ్ఞానమయమైన నేత్రాలతో భాషిస్తుంది కనుక చక్షుష్మతి. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో జ్ఞానచక్షువు కలది అని అర్థం. కళ్ళున్నవాడు అంటే జ్ఞానమున్నవాడే కళ్ళున్నవాడు. కేవలం భౌతిక నేత్రాలు మాత్రమే చాలవు. సూరదాసుకస నేత్రాల్లో కానీ కళ్ళున్న ఎందరికంటో గొప్పవాడైన. ఎందుకంటే కృష్ణ పరమాత్మను చూడగలిగాడు ఆయన. కళ్ళు ఉండి కూడా ప్రపంచాన్ని చూస్తున్నాం కానీ పరమేశ్వరుని సగుణంగా కానీ నిర్గుణంగా కానీ అనుభవించలేకపోతున్నాం. సాక్షాత్ పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించాడు సూరదాస్. అప్పుడు కృష్ణుడు అంటాడు, నీకు నేత్రములు ఇమ్మంటావా నా యొక్క అనుగ్రహంతో అంటే, వద్దు స్వామి, నాకు నిన్ను చూసే నేత్రాలుగా కావాలి కానీ ప్రపంచాన్ని చూసే నేత్రాలు అక్కర్లేదన్నాడు మహానుభావుడు. అందుకు భగవంతుణ్ణి చూసేటువంటి నేత్రమే గొప్ప నేత్రం. అలాంటి నేత్రం కలిది అమ్మవారు చక్షుష్మతి. అంటే భగవద్ దర్శన జ్ఞాన రూపిణి అని అర్థం ఇక్కడ. ఇది దివ్యార్థాన్ని స్వీకరించుతూ ఇంకొక అర్థం ఇందులో ఉన్నది. అది మంత్రశాస్త్రపరమైన అర్థం. అది చక్షుష్మతి అనేది ఒక మంత్రం ఉన్నది. ఆ మంత్రాధి దేవత. ప్రతివారి కంటికి అధిదేవతగా ఉన్న తల్లి చక్షుష్మతీదేవి. ఈ తల్లి ప్రధానంగా సూర్యమండలంలో ఉంటుంది. సూర్యుడు నేత్రములకు అధిదేవత అని అంటారు. కనుక ప్రతివారి కంటి గుడ్డు నడుమలో ఆ నడుమ సన్నగా ఉండేటువంటి తెల్లని బిందువు లాంటి భాగంలో ఉంటుంది ఈ తల్లి ప్రతివారి కంటిలోను. అయితే ఈ శక్తిని మనం అనుభవిస్తున్నాం కానీ శక్తిని గుర్తించడం లేదు. ఆ శక్తిని దేవతగా ఉపాసన కానీ చేసినట్లయితే ఆ నేత్రశక్తిని పొందగలము. అందుకే నేత్రములు సరిగ్గా లేనివారు, చూపు సరిగ్గా లేనివారు, కంటికి సంబంధించిన బాధలు కలవారు ఈ మంత్రాన్ని జపం చేసినట్లయితే ఆ నేత్ర సంబంధమైన బాధల నుంచి బయటపడతారు. అందుకు శ్రీ చక్షుష్మత్యై నమః అనే నామమే ఒక మహామంత్రం. మంత్రశాస్త్రంలో చక్షుష్మతీదేవి రూపాన్ని కూడా వర్ణించి చూపించారు ఇక్కడ. చక్షుస్తేజోమయం పుష్పం కందుకం బిభ్రతీం కరై రౌప్య సింహాసనారూఢాం దేవీం చక్షుష్మతీం భజే అని చక్షుష్మతి రూపాన్ని చూపించారు ఇక్కడ. ఆ తల్లి ఒక చేత్తో పువ్వును పట్టుకుందిట, మరొక చేత్తో బంతిని పట్టుకుంది, ఒక వెండి సింహాసనం మీద కూర్చుంది అన్నారు. పువ్వును పట్టుకునుట అంటే కళ్ళు వికసించుట అని అర్థం. బంతిని పట్టుకునుట అంటే కన్ను అటు ఇటు తిరగగలిగే శక్తి బంతి వలె. ఇక వెండి సింహాసనం మీద కూర్చుంది అంటే కంటిలో ఉన్న తేజోభాగ సంకేతమైన తెల్లని భాగం అందులో కూర్చుందిట. కనుకనే నేత్రశక్తికి ఒక దేవతాకృతిని దర్శించారు ఋషులు. ఆ దేవతాకృతిని చక్షుష్మతి నామంతో నమస్కరిస్తున్నాం. ఇది సూర్య సంబంధమైన మంత్రముగా కూడా వేదములందు కనబడుతున్నది. చక్షుష్మతి సూర్యమండలాంతర్గతమైన అమ్మవారి యొక్క రూపాల్లో ఒకటి గనక ఇది సూర్యమంత్రంగా కూడా భావన చేయవచ్చు. అక్షుపనిషత్తు అని వేదంలో ఒకటి చెప్పబడుతున్నది. ఆ అక్షుపనిషత్తు కూడా
ఈ నేత్ర దృష్టికి అనుకూలముగా ఉన్న మంత్ర రాశి సర్వ మంత్రముల సారముగా మహాలక్ష్మిని భావన చేసి శ్రీ చక్షుష్మత్యై నమః అని నమస్కరించుకొని తర్వాత నామము 612 మహాఘోష ఇది నమస్కారంలో శ్రీ మహాఘోషాయై నమః ఇక్కడ ఘోష అంటే ఎలుగెత్తి అరిచే అరుపు చాటింపు అని రెండు అర్థాలు ఘోషించుట అంట చాటింపు చేయడం అందరికీ తెలిసేటట్టు వ్యక్తం చేయగలిగితే అది ఘోష అవుతుంది అమ్మవారు గొప్ప ఘోష కలది అన్నారు అంటే పెద్ద అరుపు అని అర్థం కాదు ఇక్కడ గొప్ప అరుపు అని అర్థం శబ్దము దాపరికం లేకుండా ప్రకటింపబడితే ఘోష అది గొప్ప ఘోష అంటే వేదమే మహాఘోష వేదము పరతత్వాన్ని చాటిస్తుంది గనుక అది ఘోష ఆ చాటింపు గొప్పగా చెప్తుంది గొప్పదాన్ని చెప్తుంది గనుక మహాఘోష అని చెప్పబడుతున్నది శ్రీ మహాఘోషాయే నమస్కరించే నామంలో మరొక విశేషం ఏంటంటే ఘోషకున్న శక్తి చాలా గొప్పది ఘోషిస్తూ ఉంటే అవతల వాళ్ళు తప్పకుండా విని తీరుతారట పైగా ఘోషలో అవతల వాడిని కలవర పెట్టవచ్చు అందుకే సైనికులు యుద్ధం చేసే యోధులు వీళ్ళందరూ కూడా ఒక ఘోష చేస్తారు ఉచ్చైర్ ఘోషాయ క్రందయతే పత్తీనాం పతయే నమః అని రుద్రనామకాల్లో చదువుతున్నాం ఎలుగెత్తి ఘోషించి శత్రువుల్ని సంహరించేటప్పుడు ఆ సైనికుల్లో ఒక ప్రతాపం కనబడుతుంది పరాక్రమం ప్రకటించేటప్పుడు తప్పకుండా గర్జన లాంటిది వస్తుంది ఆ గర్జనే ఘోష అలాగా మహావీరుల్లో ఆ వీర ఘోషగా ఉన్నటువంటిది అమ్మవారి యొక్క అద్భుతమైన విభూతి గనక ఆ రూపాన్ని కూడా ఇక్కడ భావన చేయవచ్చు ఇది వీర సంబంధమైన ఘోషగా అన్వయించడానికి సముచితంగా తర్వాతి నామాలు కూడా తోడ్పడుతున్నాయి ఖడ్గ చర్మధరాశనిహి తర్వాత నామం ఇది ఖడ్గ చర్మధరా ఇది అమ్మవారి యొక్క ప్రతాపమూర్తిని చూపిస్తున్నాయి గతంలో కపాలిని మహాదంష్ట చెప్పినట్టే ఇక్కడ అమ్మవారి యొక్క మరొక రూపాన్ని చూపిస్తున్నారు శ్రీ ఖడ్గ చర్మధరాయై నమః ఖడ్గము అనగా కత్తి చర్మము అనగా డాలు అని అర్థం ఖడ్గము డాలు పట్టుకున్నటువంటి అమ్మవారి యొక్క రూపము దుర్గాది రూపాలలో అమ్మవారు ప్రతాపమూర్తిగా భాషించేటప్పుడు ఈ కత్తి డాలు పట్టుకుని కనిపిస్తూ ఉంటారు ఆ రూపాన్ని ఇక్కడ నమస్కరించుకుని తర్వాత నాము అశనిహి 614 శ్రీ అశన్యై నమః అశని అంటే వజ్రాయుధము ఇదే అర్థం అమ్మవారు ఐంద్రియ శక్తిగా వజ్రాయుధాన్ని పట్టుకున్నారు కనుక అశని అంతేకాదు పూర్వము యుద్ధముల యందు వాడబడే అనేక రకాలైనటువంటి ఆయుధ విశేషాల్లో అశని కూడా ఒక ఆయుధమే అంటే వజ్రాయుధం వంటి ఒక పదునైన ఆయుధాన్ని అశని అనేవారు అసలు ఇంద్రుని చేతిలో ఉన్నటువంటి విశ్వశాసక శక్తి అశనిహి కనుక అశన్యై నమః నమస్కారం చేసుకోవచ్చు ఇంకొక అర్థంలో పిడుగు అని అర్థం తీసుకుంటే అమ్మవారే ఒక పెద్ద అశని అశనిని ధరించిన తల్లి మాత్రమే కాదు వజ్రాయుధమునందున్న శక్తి పిడుగు మొదలైన వాటి యొక్క తీవ్రమైన శక్తి అమ్మవారు ఎందుకంటే గగనం నుంచి వ్యక్తమవుతున్నటువంటి వర్షము వాయువు మెరుపు మేఘము ఇవన్నీ కూడా పరాశక్తి రూపములే అలాగే అశని పిడుగు మొదలైన వాటి యందు ఉన్నటువంటి తీవ్రతా శక్తిని అమ్మవారి యొక్క ఉగ్ర రూపముగా భావిస్తూ నమస్కరిస్తున్నాం తర్వాతి నామములు శిల్ప వైచిత్ర్య విద్యోత సర్వతో భద్రవాసిని అచింత్యా లక్షణాకార సూత్రభాష్య నిబంధన 615 శ్రీ శిల్ప వైచిత్ర్య విద్యోతాయై నమః శిల్పము అంటే తయారు చేయుట అందముగా శిల్పించుట కళలు ఇన్ని అర్థములున్నాయి ఒక్కొక్క కళలో ఒక్కొక్క గొప్పతనం ఉంటుంది దేనికదే ప్రత్యేకత ఉంటుంది ఆ ప్రత్యేకతని గొప్పతనాన్ని వైచిత్రి అని అంటారు ఇక్కడ ఈ వైచిత్రి ద్వారా ఒక అద్భుత భావం తెలియబడుతుంది దాన్ని విద్యోత అనాలి శిల్ప వైచిత్ర్య విద్యోత ఈ మాట కోర్పరితనంలో చాలా గొప్పతనం కనబడుతున్నది ఒక అద్భుతమైన కళని శిల్పము అంటే అందులో చూపించేటువంటి ప్రత్యేకతని వైచిత్ర్యం అంటే అందులో మెరిసే ఒక చమత్కారం చమత్ అంటేనే మెరుపు మెరుపు లేకపోతే గొప్పతనం ఉండదండి ఒక కవిత్వం చెప్పేటప్పుడు కూడా ఆహా అనిపించి ఒక భావం చెప్పినప్పుడే అది కవిత్వం అనిపించుకుంటుంది దీన్ని చమత్కారం అని అంటాం మనం చమత్కారము లేని పలుకు కళ కాదు అలాగే ఏ కళలోనూ ఒక చమత్కారం ఉండాలి ఒక చిత్రలేఖనం చేసినా అది మిగిలిన వాటికంటే భిన్నముగా ఉండాలి ప్రత్యేకత ఉండాలి ఒక నూతనత్వం ఉండాలి నిరంతర నూతనత్వం చెప్పినప్పుడే అది కళ అవుతుంది అందుకే ఆ నూతనత్వాన్ని ఆవిష్కరించే తెలివితేటలనే ప్రతిభ అంటారు నవనవోన్మేషశాలిని ప్రతిభ అని అలా ఒక్కొక్క కళలో ఒక్కొక్క ప్రత్యేకత ఆ వైచిత్ర్య చూపించిన వాళ్ళే కాలం మీద నిలిచిపోతారు వాళ్ళ కళలు నిలబడిపోతాయి శిల్ప వైచిత్ర్య విద్యోత అలాంటి అద్భుతమైన ప్రతిభని చమత్కారాన్ని చూపించాలంటే అమ్మవారి కృప ఉండాలి ఆ తల్లి కృప లేకపోతే ఎవరైనా తమ పనిలో గొప్పతనాన్ని చూపించలేరు కనుక శిల్పము అంటే కవిత్వము సంగీతము శిల్పకళ చిత్రకళ మాత్రమే కాదు ఎవరు ఏ పని చేసినా
అందులో ఒక గొప్పతనము ఒక ప్రత్యేకత ఒక అద్భుతము కనిపిస్తే అది అమ్మవారి కృపయే అలాంటి కృప ఎవరికైతే ఉంటుందో వారు వారి పనుల్లో రాణిస్తూ ఉంటారు జగత మెప్పు పొందుతూ ఉంటారు గనక ఈ నామము ద్వారా అమ్మవారి యొక్క ప్రత్యేక కృపను పొంది ఎవరు వారి పనుల్లో వారు రాణించినప్పుడు ధన్యులవుతారు ఈ నామానికి అంత శక్తి ఉన్నది అంతే కాదు సృష్టిలో ఎక్కడ ఏ కళలో ఏ గొప్పతనం కనబడ్డా అది అమ్మవారి స్వరూపమే అని తెలుసుకోగలగాలి అందుకే కవిత్వంలో ఆ కవిత కళ శిల్పంలో శిల్పకళ చిత్రంలో చిత్రకళ సంగీతంలో ప్రతిభా కళ ఇవన్నీ కూడా అమ్మవారి రూపములే అంటే శ్రీ శిల్ప వైచిత్ర్య విద్యోతాయై నమః నమస్కరించి సర్వం శ్రీ లక్ష్మీ చరణార్విందార్పణమస్తు।